అన్నీ వచ్చినాయా? ఓకేనా? ఓకేనా? ఏం చదువుతావో ఏమో పను అయితే రాస్తే నీకు చదువుకోవాలి కదా. ఆ మాత్రం ఇగో ఓకే, రేపు పొద్దున ఎగ్జామ్లే కానీ ఆల్మోస్ట్ నిండిపోయినాయి. ఇవి చూడు టాబ్లెట్స్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇవన్నిటి కోసం నిండిపోతూ ఉన్నాయి టాబ్లెట్స్. సో అది అటు పక్కన పెట్టేస్తే వద్దు కప్పులు వస్తాయి సార్. ఆమె నేర్పించేది నువ్వే మళ్ళీ వద్దు అంటావు కూడా. చాలా రోజులు అవుతున్నారు సిటీలో ఉన్నప్పుడు దుంకింది అట్లా, అంటే ఇప్పుడు మళ్ళీ దుంకుతుంది. అప్పుడు పడని గ్రిప్ మళ్ళా నా చూసిన నువ్వు అది జరుగు. అది ఇంత కూడా అర్థం కాదు తెలుసా ఎంత దుంకుతుంది. నేను ఒకసారి దుంక వద్దు. ఆమె కింద పడ్డా అనుకో పుసుకున్న జారే. ఎందుకు పడదు? నీ ట్రైనింగ్ వచ్చేసి ఈరోజు దోశ పిండి. దోశ పిండి కాదు దోశ, అది దోశనే కదా. చట్నీ చేసి వద్దా? మరి నేను చట్నీ ఇంకా ఏం చేయలేదు. అంటే కొంచెం ఉంది చేసిన టమాటా చట్నీ, అది ఉంది కొంచెం నైట్ అన్నం ఉంది అది కొంచెం పులిహోర చేస్తా. ఇద్దరికి అన్నం అవుతుంది ఇద్దరికి దోశలు అవుతాయి. అదే పులిహోర నాకు సరే. హాయ్ 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 హాయ్. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఈరోజు కొబ్బరికాయ కొట్టి గణేష్ని షెడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే మట్టి పోసేసినాం, మట్టి ఒక టిప్పర్ మట్టి పోసేసి దీని తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వర్క్. చలో కానీ రా చాలి. అరే కొంచెం మట్టి తెప్పు గడికి మట్టి మట్టి ఇప్పటి ఇప్పటి దేవుడు అయిన విషయం తానియాలేరా? ఏ పోయిరా పోయిరాడు పోయి గాలిలో దీపం పెట్టినట్టు ఉంది అది పరిస్థితి. పట్టుకోవచ్చురా భాస్కర్ నువ్వు అప్పటి నుంచి అటువంటి పెట్టాడా అనుకోని మొక్కలా బే బొట్టు పెట్టుకోరా భాస్కర్ అని పెట్టి పెద్ద పెట్టవని పెద్ద మంచి కొనాక పెట్టిన మీద ఆడుకు మీ అన్నకు పెట్టరా కొనాక తలక కిందకమంటే. ఏ బొట్టు పంచా తీసారు ఎప్పుడన్నా మళ్ళా చదువుతుంది నాకు బొట్టు పెట్టలే అని తీసినా తీస్తారు బొట్టు పంచా పెడతారు దా బొట్టు కరెంట్ కూడా పెట్టరా అందరు మరి ఏందిరా నిజం బాగా పెట్టుకోరా ప్రేక్షకులకు పెట్టు పెట్టు
అవన్నీ సనే సనే మొత్తం ఎన్ని అన్ని తీసుకురారు ఇడికి అన్ని తీసుకురారు రై అన్ని తీసుకురారు బరే బరే కానీ భర్త లెక్క పనిచేస్తుంది కానీ ఏ నువ్వు కానీ పోరా నువ్వు కానీ తోతనో నువ్వు ఏ పొడిగా సరిపోదు అది భర్తకి ఇట్లా ఇట్లా ఇద్దాం అయితే గణేష్ కాడ షెడ్ కోసం కట్టెలు సరిపోయేటట్లేదు అందుకని వీటికి టెండర్ వేసినాం ఇక మా ఇంటికాడ ఉన్న మొత్తం ఈ పందిరి మొత్తం ఇప్పేసి గణేష్కి వేస్తున్నాం చలో రెడీ స్టార్ట్ చేయి నువ్వేరా స్టార్ట్ చేయాలి ఏం కావాలి చాకు అన్న ఒక చాకీరా గ్యాస్ గ్యాస్ మీద వంటలు చేసేది గ్యాస్ అయిపోయింది ఇప్పుడు బుక్ చేయమంటారా ఈ రోజేనా ఈ రోజు బుక్ చేస్తే రేపు ట్యూస్డే రేపు వస్తుంది లేకపోతే మళ్ళీ ఫ్రైడే వరకు కాగాలి మళ్ళీ కట్టలు పోయి ముట్టియాలి సరే ఇప్పుడు బుక్ చేస్తే ఓకే బుక్ చేస్తే కానీ నీకు నేను ఒకసారి మెమరీ కార్డు కొనుక్కున్నా గుర్తుందా ఎస్ఎస్డి దానికోసం అని అంత వెతుకుతున్నా అది ఇక్కడ దొరుకుతుంది ఎందుకు అబ్బా ఇట్లా బీరో మొత్తం చదిరిన హ్యాండ్ బ్యాగ్లు అన్నీ చదిరిన పెన్ డ్రైవ్ కూడా దొరకలే పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్లు అంటే పాతయే ఉన్నాయి ఆ పాత రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఉంటుంది చూసినావా అది కూడా లేదు నిన్ను నమ్మి ఇస్తే ఇదేనా పద్ధతి నాకు మతిమరుపు ఉందని చెప్పి నీకు ఇస్తే నువ్వు కూడా ఇట్లా వదిలేస్తే పరిస్థితి స్టోరేజ్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఉన్న వీడియోస్ అన్ని మొత్తం నిండిపోయినాయి చేపిస్తే అలా కూడా నిండిపోయింది మొత్తం హార్డ్ డిస్క్ మొత్తం నిండిపోయింది అది ల్యాప్టాప్ తీసుకుంటే ఇక సేమ్ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎన్ని హార్డ్ డిస్క్ తీసుకుని ఇప్పటికి మూడు హార్డ్ డిస్క్లు ఉన్నాయి అట్లా అవన్నీ ఫిల్అప్ ఫుల్ ఫిల్ చేసి పక్కకు పెట్టిన అవి చూసుకోవాలంటే మళ్ళీ ఇప్పి పెట్టుకోవాల్సి వస్తుంది అన్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న దాంట్లో రెండు హార్డ్ డిస్క్లు ఉన్నాయి నిన్న తమ్ముడు చెప్పించిన దాంట్లో నేను బుక్ చేస్తాను ఉన్నగా ఏమనుకుంటున్నారా గణేష్ మంచిగా డే టు డూ పెట్టాలి అందరు వెళ్ళిపోయారు నైట్ డ్యూ పోయినందుకు డే ఉన్నందుకు నా పని చేస్తుండే బాబా అనుకుంటున్నావు ఎట్లా అనుకుంటున్నారా నిన్న మోసుకొచ్చినా నొప్పులు ఉన్నాయి జర కట్టలు మోసుకొచ్చినందుక ఈ 10 రోజులు జర తప్పదు జర గట్టిగా పని చేయాల్సి ఉంటుంది ఇక ముందు ఈ ఇక్కడ ఈ మొత్తం విప్పారా ఇవన్నీ ఇప్పేసినావు అనుకో దాని తర్వాత ఈ విప్పియచ్చు నర్సీ అడి ఎటువంటి మళ్ళా నరసింహ ఇంట్లో పోయిందా పోతాడు పని చెప్పే టైం కరెక్ట్ వెళ్ళిపోతాడు ఈ నరసింహ ఎన్నో రోజులు ఫిక్స్ ఎన్నో రోజుల నుంచి అనుకున్నావు అరే ఈ కట్టెలు వీకేయాలి కట్టెలు వీకేయాలని ఫైనల్గా ఈరోజు అయింది అదే నువ్వే అనుకున్నావు నీతోటి అయింది మీరే అయిపోయిరు మీ ఇది కూడా అవు వాళ్ళు కూడా పందిరి ఈరోజే అయిపోయారు అట్లా అయిపోయా ఆ పెద్ద దిప్పురా నర్సి అరే ముందు ఈ పెద్ద దిప్పు ఆ పెద్ద దిప్పు అటు పంపించేద్దాం అది ముందు సెట్ అవుతుందా ఇవి చిన్న చిన్న ఇప్పకి ఇప్పుడు ఇవన్నీ కట్ అయినాయి కదా రైట్ రైట్ అడిగితే లేవు మా ఇంటికాడ అంటారు నువ్వేమో మొత్తం అలా నియతకొద్దులే అలా మనకైతే తెలుసుగా దేవుడు మనకి ఏమిస్తాడు అనేది ఖుషితోటి ఇవ్వాలి మాట్లాడదు అట్లా ఉన్నది ఖుషితోటి ఇవ్వాలి బట్టలు ఎండ వేసుకోవాలంటే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ రే ఎట్లుంది అలా కట్టిపోరా మీరు ఎందుకు కట్టిపోరా కడుతుండొచ్చు నువ్వే ఒకటో ముందుగా దేవునికి ఇస్తున్నప్పుడు మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నీ పెడతావా అటే పోతాయి ఆడికి వెళ్ళాటే ఆడ గుడి చేస్తుంది ఏం కూడా అనుకున్నా ఎట్లా ప్లాన్ చేస్తాయి పోతున్నాయి అంటే ఆడికి వెళ్ళి అటే చేరుతాయి అనుకున్నా నా మనసు అయితే ఇంకో దగ్గర గుడి చేసేది ఇంకో ప్లాట్ల ఆడికెళ్ళి ఇవి మంచిగా అమ్మా మనకు దేవునికి ఉపయోగించే కట్టెలు మళ్ళీ మనకు గుడిసెకి వేస్తున్నాం అంటే మనకు అదృష్టం అది కానీ కొంతమంది ఏమనుకుంటారు అంటే మా ఇంటికి వెళ్ళే వాళ్ళ మా ఇంటికి అదే చెప్తున్నా మంచి అలక ఉన్నాయి నిన్న అడవిలోకి వెళ్ళి కొట్టుకొచ్చిన ఎంత దొడ్డుగున్నాయి మస్తు దొడుగున్నాయి నిన్న వీళ్ళు కొట్టుకొచ్చిన ఎంత ఉన్నాయి తెలుసా ఒక్కొక్కటి గిత గిత తోడు అవి దేనికి పనికిరావు అట్లా తెచ్చిర్రు మన అదేరా మీరు చేసే పనులని ఇట్లా ఉంటాయి మళ్ళీ తిడితేనేమో తిట్టినని చెప్తారు మీ బయకడ ఏమో అవసరం లేదు మా ఇంటికాడ వేసుకుంటాం మేము మనిషి కోట ఏం చేసుకుంటారా చలో దోడు దోడు అయిపోయింది పో మంచిగా
పీకేయాలి అది కూడా తీసుకుపోవాలి అట్నే ఏ కుండి జాగ్రత్త అది మహేశ్వర వద్ద అంజనోళ్ళది తీసేది బయటికి దిగాలి నువ్వు దిగి తీసుకురా ఇట్రా దిగాలి దిగాలి మరి పాపం మీ తమ్మిని పోయేవా తైనవారా అయ్యో అది చాయ పోయలే పాపం ఊకేబే నువ్వు ఇన్ పేరు గణేష్ ఈ మొత్తం గణేష్ అయిపోయేదాకా రెగ్యులర్గా అనిపిస్తుంటాడు ఇడు ఇంత ఎప్పుడు నైట్ డ్యూటే డే అంతా నాతోటి ఉంటాడు ఇక ఈడేమో పొద్దున్న షిఫ్ట్ పోతాడు పొద్దుగాల పోయి మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు లాస్ట్ ఇయర్ అనుకుంటా జనరల్ షిఫ్ట్ పోతే 7:30 వరకు లేచి స్నానం చేసి పూజ చేసి తోటి మాట్లాడుకుంటూ పోయి వినాయక దగ్గర పూజ చేసి వచ్చి డ్యూటీ పోతుంది చూడు మొక్కను చూడు ఎట్లా చూస్తుండీ అన్నట్లు తెలుసు నిజంగానే కదా ఇదని నిజమేనారా ఉంటే చెప్పింది అనుకుంటాను అక్క నిజం చెప్తున్నా ఏవో నాకు నీలో ఇంట్లో భక్తి ఉందని నాకు తెలియదు మరి స్కూల్ పోతాడు మీ ఇట్లా మంచిగా కొబ్బరికాయ కొట్టి జర మేడలు ఇట్లా సాల ఇట్లా కొట్టకుండా ఒకళ్ళు కొట్టకుండా ముక్తి మెడల్ సారాలు కొట్టు కొట్టరా ఇక అంటే జర వినాయకుని మొక్కినా మీరు కొట్టచ్చు నన్ను తొందర చాయ్ తాగాలి నాడు పోవాలి పని మస్తు కనబడుతుంది కనబడలేదు చాయ్ పత్తి ఉంటుందిరా అడుక్కి అయిపోయిందా నీ పని అయిపోయిందా చేస్తా తీయమ్మా నేను ఏడుగో నువ్వు చేసిపోతా ఫ్రైడే వరకు కావాలి ఇప్పుడే చేస్తున్నా గేట్ అటాను కొంచెం చాలు 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 రారా ఏ మెల్లగెత్తుకోర్రా ఎప్పుడోరికి ఏం లేదు తినది కక్కుతుంది వద్దు వద్దు అయిపోయినా 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 చూసిన ఒక్క కట్ట కూడా వెళ్ళి పోయలే మొత్తం అయిపోయినాయి ఏ ఉన్నా నీ జెండా ఉంది మంచిగా ఇగో ఇంత మంచి జెండా ఉన్నది తీసేస్తే ఎట్లుంటుంది ఉన్నాను ఏం కాదు ఒకటి ఉన్నది అరే ఇది కాదు పట్టుకోమన్నది అది పట్టుకోరా రైట్ అది కూడా పట్టుకోపో నర్షి ఆ గుంతలు మొత్తం కంప్లీట్ అవుతాడు చూడు ఓకేనా తొందర తొందరగా నేను వస్తున్నప్పుడు గ్యాస్ బుక్ చేసి జస్ట్ ఒక్క 25 రోజులు ఉడగాలి గ్యాస్ ఉడిపోయింది అడిపోయింది మళ్ళీ ఇంకా కట్టెలు తడిపిస్తారు కట్టెల మీద పోయి ఉంటారు మరి నలుగురు ఉన్నప్పుడు ఓడిచిపోదా నలుగురమే ఉన్నాం మనం మరి ఆరుగురం ఉన్నాం ఏడుగురం ఉన్నాం మమ్మీతోటి పోనీ ఒకటే వంట ఐటమ్ అన్నట్టు సపరేట్ చేసి పెడతానేమో నేను అరే నిజమే వండి పెడతాను నీకు కాదు తింటోళ్ళు తింటలేరా సపరేట్ నీకు ఒక్కనే పెట్టాను ఇలా టిఫిన్ ఏం పెట్టినా పులిహోర పులిహోర అయితే దోశలు అయితే ఇలా రెండు అయినాయి అన్నం ఉందని చెప్పి పులిహోర చేసిన పిండి ఉందని చెప్పి దోశలు మన వినాయకుడ జగదీష్ శేఖర్ శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ నా జగదీష్ సే హాయ్ అయితే మన ఇంట్లో గణేషుడు నేను ఏమంటున్నా అంటే నాకు ఇప్పుడు ఫుల్ బిజీ ఆడ దేర్ ఇస్ నో అయితే నేను లేకపోతే ఆడ పని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా అరే నువ్వు వాళ్ళ పని ఆడ పని చేసుకో నువ్వు మరి మన ఇంటి కాడ లోపల నిన్న ఏడైతే మనం వరలక్ష్మి వ్రతం పెట్టినాము సేమ్ ఆనే గణేష్ని సెట్ చేయరు నన్ను నాతో పెట్టుకుంటే నేను ముందే కాదు నేను చెప్తున్నా మళ్ళీ తర్వాత ఆ వినాయకుడు పోయినప్పుడు ఆ వినాయకుడిని తీసుకొని వస్తాను అంతే ఓకే వినాయకుడు పోయినప్పుడు ఆ వినాయకుడిని తీసుకొని వస్తాను పెద్ద వినాయకుడు పోతాగా ఆ రోజు తీసుకొని వస్తాను చిన్న వినాయకుడు ఇంతకి ఇంకా డెకరేషన్ కానీ పూజలు కానీ అన్ని చేసేసుకుని నేను ఫ్రీ ఉంటే చేస్తాను ఓకేనా ఈ 10 రోజులు కొంచెం నన్ను ఇంట్లో వదిలేయరి సరేనా అంటే నన్ను ఏమనుకోరు జరా ఓకేనా అమ్మా ఈ ఒక్క 10 రోజులు జరా పూజలు పురస్కారాలు ఉంటాయి ఆడ జర పని ఉంటుంది నాకు నాకేం చెప్పొద్దు మీరు ఓకేనా ఏం చెప్పొద్దు అంటే మరి ఇంట్లో పని వాళ్ళు చేయాలి ఈడ చూసుకో ఆడ చూసుకో నాకు చెప్పొద్దు అంటే కుదరది మరి మరి వరలక్ష్మి వ్రతం కూడా మీరే చేయాలి మరి మమ్మల్ని చెప్పి వరలక్ష్మి వ్రతం తోడు మీరు వరలక్ష్మి కూడా గట్లనే కాదు వరలక్ష్మి వ్రతంకి మీరు తోడు మాకెట్లా కూర్చో వినాయక చవితికి తోడు మేము అట్లా కూర్చుంటాం సరే ఒక రోజు పూజ అప్పుడు నేను వస్తాలే ఆ రోజే వినాయక చవితి రోజే ఇక నేను ఏమంటున్నా అంటే ఫైనల్ గా ఆడ నేను ఉండాల్సి వస్తుంది నేను పోతున్నా బాయ్ బాయ్ రేపు వీడియోలో కలుద్దాం నిజం అవుతామని ఇంకా అక్కని చెప్పమంట ఈ అక్క వీడియోలు రావాలంటే అలా వాళ్ళ బిడ్డ చూస్తాడ వీడియోలో భయపడుతుందని అత్తమ్మ చూస్తుంది మామని చూస్తుంది అయ్యో ఎవరు అమ్మ ఏర్పాటు చేయండి అయ్యో దేరికేరా ఈమె పేరు లింగ అక్క గుర్తు చేయరా పని హైట్ గంత చిన్నదేంద్రా లోతు ఎక్కదో ఇరా ఏ ఇది ఆల్రెడీ మట్టి వస్తుంది సార్ ఇదంతా కొంచెం గుడ్దా మరి ఇంతగానం ఎందుకురా నేను అప్పుడే చెప్పినాక నీకు
ఇది మట్టి ఇదంతా వచ్చేసరికి మళ్ళీ హైట్ అవుతుంది కదరా చిన్నగా అవుతుంది మళ్ళీ నేను ఆ కట్టెలు దృష్టిలో పెట్టుకుని లోతు ఈ కట్టెలు పంపిస్తున్నావు మనం అందుకని నెగ్లెక్ట్ చేయకుండా సరే ఆ కట్ట ముంగడి కట్టలు ఉన్నాయి చూసినావా వెనకాడ జర పెద్దగా లేపుదాం దొడ్డు పాతంలే సరే రైట్ గట్టి గుంత చాల ఇవే కాదు ఇవేది ఇవి వెనక పాతాం కదా దొడ్డు కట్టలు ఇప్పుడు కంపెనీలకి అందరు వచ్చే లోపు మనం రెడీ అయిపోవాలి ఉంది అది జర ఇందాక అది తీసిన అందుకని జర తక్కువ దిగ్గింది మట్టి అయితే తక్కువ తోట అవుతుంది మనుషులతో